నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష. కళాశాలలో నైపుణ్యం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఉన్నత విద్యాశాఖలో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు. వాలంటీర్లపై అసత్య ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు. మంత్రి కారుమూరి వ్యాఖ్యలు. ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు. నివాళులర్పించిన ప్రముఖులు. ప్రపంచ సాహిత్యంలో తొలి అభ్యుదయ కవి వేమన అన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. సాంకేతిక పరిజ్ఞానంతో ధాన్యం కొనుగోళ్లు. అన్నదాతలకు వరంగా ఆర్బీకేలు. చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. సివిల్ సప్లైస్ టీఎం లక్ష్మి వెల్లడి. విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలించి వాటిని ఇక్కడ అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. అదేవిధంగా ఉన్నత విద్యాశాఖలో ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యపై సీఎం సమీక్షించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాబ్ ఓరియంటెడ్ కరిక్యులం ఉండాలని, స్వయం ఉపాధి కోర్సులను డిగ్రీ విద్యతో అందించాలన్నారు. ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో కంటే సీఎం జగన్ సారథ్యంలో రైతుల నుంచి అధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి ప్రభుత్వమే రైతుల నుంచి నేరుగా ధాన్యం కొంటున్నట్లు కారుమూరి నాగేశ్వరరావు వివరించారు. విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతుల అకౌంట్లలో ధాన్యం కొనుగోలు డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు మేలు చేసేలా సీఎం జగన్ తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు విధానాన్ని ప్రతి రైతు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. రైతుకి, మిల్లర్కి, మధ్య దళారికి సంబంధం లేకుండా రైతుకి డైరెక్ట్ ఎంఎస్పీ రేట్ రావాలి, రైతు బాగుండాలనే ఉద్దేశం మీద మరి ఈ క్రాప్ సిస్టాన్ని తీసుకుని ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా చేసి ఇంకా రైతుకి, మిల్లర్కి, మధ్య దళారికి సంబంధం లేకుండా అక్కడి నుంచి మిల్లర్కి వెళ్ళేటట్టు ధాన్యాన్ని అక్కడ కస్టోడీ ఆఫీసర్ రిసీవ్ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టు. పక్షాలకు సంబంధించిన రైతులు కూడా ఈ రోజున చాలా బాగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి అందరూ కూడా ఆయన అంటా ఉంటే మాకు కూడా ఆనందంగా. మిల్లర్కి నీకు సంబంధం లేదు, ఇక్కడతో నీ పని అయిపోయింది, నీ ధాన్యానికి ఇంత రేటు మేము ఇస్తున్నాం, నీకు ఎవరన్నా నిన్ను ఏదైనా ఇబ్బంది పెడితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి దీనికి కంప్లైంట్ చేయండి అని చెప్పి అతనికి ఇచ్చే రిసిప్ట్ మీదే ప్రింటింగ్ పెద్ద అక్షరాలతో చేసి ఆ రిసిప్ట్ కూడా ఇచ్చే రిసిప్ట్లో ఈ మ్యాటర్ను కూడా ఇంక్లూడ్ చేసి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చేయమని చెప్పారు. గుంటూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఈ మేరకు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేసింది. నేరుగా కల్లాల నుండే ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు రైతుల ఖాతాలలో సకాలంలో నగదుని డిపాజిట్ చేస్తూ అన్నదాతలకు అధికార యంత్రాంగం అండగా ఉంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జి లక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు గురువారం తన ఛాంబర్లో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ గురించి వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 37,000 టన్నుల ధాన్యాన్ని ఈ ఏడాది సేకరించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికీ 8,500 టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇందుకు గాను 1,100 మందికి పైగా రైతులకు 17 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసినట్లు ఆమె వెల్లడించారు. బీపీటీతో పాటు అన్ని రకాల వెరైటీలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. గవర్నమెంట్ కొనడం వల్ల ఏంటంటే మంచి రేట్ వస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఈ దళారులకు అమ్మేవాళ్ళు. దళారులకు అమ్మడం వల్ల వాళ్ళు క్వింటా వచ్చి 1,200-1,100 అమ్ముకొని చాలా లాస్ అయ్యేవాళ్ళు అన్నమాట. ఈసారి గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని చేయడం వల్ల వాళ్ళకి క్వింటాకు వచ్చి 400 పైన వాళ్ళు బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది.
సివిల్ సప్లైస్ నుంచి ఇక్కడ మన గుంటూరులో బీపీటీ వెరైటీస్ ఎక్కువగా ఉంటాయి. అసలు బీపీటీ వెరైటీస్ అనేవి బయట కూడా మంచి రేట్ ఉంటుంది కాబట్టి రైతులు ఎక్కువ బయట అమ్మడానికే చూస్తారు. లేదంటే వాళ్ళ ఓన్ పర్పస్ వాడుకోవడానికి కానీ లేదంటే వాళ్ళు స్టోర్ చేసుకొని నెక్స్ట్ ఇయర్కి మంచి రేట్ వస్తే అప్పుడు అమ్మడం కానీ జరుగుతుంది. బట్ ఈ ఇయర్ వచ్చేసరికి గవర్నమెంట్కే మ్యాక్సిమం క్వాంటిటీ గవర్నమెంట్కి అమ్మారు. గుంటూరుకి వచ్చి మనం బీపీటీలో ఎక్కువ కొనడం జరిగింది, 6,000 పైన కొనడం జరిగింది. సో రైతు కూడా చాలా హ్యాపీగా ఉంది, మంచి రేట్ వచ్చిందని. మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అన్నమాట, ఈసారి చాలా మంచి రేట్ వచ్చింది గవర్నమెంట్, 21 రోజుల్లో వేస్తానని డబ్బులు చెల్లిస్తానని చెప్పినా కూడా 1 వీక్లోనే వాళ్ళు డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. సో దీనివల్ల వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ ఇయర్ వచ్చేసరికి. రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ధాన్యం కొనుగోలను నిర్వహిస్తున్నట్లు జిల్లా మేనేజర్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా యాప్ని ఉపయోగించి పొలాల్లోని కల్లాల నుండే ధాన్యం సేకరిస్తున్నట్లు చెప్పారు. ఇలా చేయడం ద్వారా రైతులు దళారుల బారిన పడకుండా మద్దతు ధరకే ధాన్యం అమ్ముకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చే ధర కన్నా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధరను అందిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోపే నగదును జమ చేస్తుండగా ఏదైనా సాంకేతిక లోపం వస్తే 15 రోజుల్లోగా రైతుల అకౌంట్లలో డబ్బులను డిపాజిట్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పేమెంట్ లేట్ అవుతుందని అసలు ఎక్కడ కంప్లైంట్ లేదు. కొంతమందికి ఇప్పుడు వల్లూరు ఆ ఏరియాకి వచ్చేసరికి 24 అవర్స్లోనే వాళ్ళకి పేమెంట్ జరిగిందని కూడా రైతులు చెప్పడం జరిగింది. సో లేట్ అనేది లేదు. ఈ ఇయర్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే జిఎల్టీ అనేసి ఒకటి పెట్టారంటే గన్ని లేబర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నమాట. దీనికి గాను దీనికి కూడా రైతు ఆప్షన్, రైతు గన్నీస్ పెట్టుకుంటాను లేబర్ నేనే చేసుకుంటాను ట్రాన్స్పోర్టేషన్ కూడా నేనే భరిస్తానంటే కనుక రైతుకే పేమెంట్ చేయడం జరుగుతుంది. సో అది కూడా వితిన్ 15 డేస్లోనే ఆ జిఎల్టీ అమౌంట్ కూడా పడింది. సో దీనికి కూడా రైతు అసలు చాలా చాలా హ్యాపీ ఉన్నాడు అన్నమాట. దీనికి గతంలో అంటే వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ చాలా అవేర్నెస్ క్రియేట్ చేసింది. మీరు గవర్నమెంట్కి అమ్ముకుంటే ఇంత బెనిఫిట్ అవుతుంది అని చెప్పడం కానీ, తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఫీల్డ్కి వెళ్ళి ప్రతి రైతుకి వివరించి లాస్ట్ టైం కంటే ఇలా బాగుంటుంది, గవర్నమెంట్కి అమ్ముకుంటే ఇంత బెనిఫిట్ అవుతారు అన్నీ చేయడం వల్ల రైతుకు చాలా అవేర్నెస్ వచ్చి మ్యాక్సిమం క్వాంటిటీ అతను బయటకు అమ్ముకుండా గవర్నమెంట్కి అమ్మడానికి అతను మొగ్గు చూపుతున్నాడు ఈ ఇయర్ వచ్చేసరికి. MTU 1262 అని 13, 18 చాలా వెరైటీస్ ఉంటాయి. ఏ వెరైటీ అయినా కూడా గవర్నమెంట్ కొనడం జరుగుతుంది. దీనికి కానీ ఏంటంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మాయిశ్చర్ కూడా 17%లో ఉండాలని, తర్వాత కొన్ని ఒక 6-7 పారామీటర్స్ ఉన్నాయి. దీని ప్రకారము అది వితిన్ ది లిమిట్ ఉంటే డెఫినెట్గా గవర్నమెంటే కొంటుంది. అదేవిధంగా గ్రామాల్లో రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు ఒక వరంగా మారాయని లక్ష్మి పేర్కొన్నారు. రైతులు పంటలు వేసే సమయంలోనే ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవడం ద్వారా ధాన్యం సేకరణ సులువుగా ఉంటుందని చెప్పారు. ఆర్బీకేల రాకతో గ్రామాల్లో దళారీ వ్యవస్థకు వీలైనంత వరకు చెక్ పెట్టడం జరిగిందన్నారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరించి మద్దతు ధర కల్పించేందుకు సివిల్ సప్లై విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఈ విషయాన్ని గమనించి రైతులెవరూ తొందరపడి ధాన్యం తక్కువ ధరకే అమ్ముకోవద్దని, ప్రభుత్వం ద్వారా ధాన్యం అమ్ముకుని మద్దతు ధరను పొందాలని జిల్లా మేనేజర్ సూచించారు. ఆర్బీకేల వల్ల రైతుకి చాలా విధాలుగా బెనిఫిట్ ఉంది. ఒక ప్యాడీ కొనడం అనే కాకుండా అక్కడి నుంచి ఆయన ఎరువులు తీసుకోవడం కానీ అన్ని విధాలు అన్నమాట. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రతి ఒక్కటి ఆర్బీకేకి వెళ్ళి రైతు తెలుసుకునే అవకాశం ఇందులో ఉంది. ప్యాడీకి వచ్చేసరికి ఏంటంటే రైతు అతను ధాన్యము రెడీగా ఉన్న తర్వాత ఆర్బీకేకి వెళ్తాడు. అక్కడ విఏఏ ఉంటారు. విఏఏ దగ్గరికి వెళ్ళి నాకు ప్యాడీ ఉంది, అది గవర్నమెంట్కి అమ్మాలనుకుంటున్నాను అన్నప్పుడు విఏఏ అతను ఆధార్ నంబర్ తీసుకొని అతను మొబైల్ యాప్లో చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటంటే రైతు ఆల్రెడీ ఈ క్రాప్ చేసుకొని ఉండాలి. ఈ క్రాప్ చేసుకుని ఉంటే అతను ఏ వెరైటీ పండించాడు అని చెప్పేసి అందులో డిస్ప్లే అవుతుంది. దాని ప్రకారము ఏం చేస్తారంటే షెడ్యూల్ ఇస్తారు. షెడ్యూల్ ఇచ్చి నీకు రేపు టీఏ వస్తారు, మీ దగ్గర మీ ధాన్యం చూసుకుంటారు అని చెప్తారనమాట. దీని ద్వారా ఏంటంటే ఒక్కసారి ఆర్బీకేకి వెళ్ళి అతను ప్యాడీ ఉంది అని ఇంటిమేట్ చేస్తే చాలు, కొనడము పేమెంట్ చేయడం అంతా ఇంకా మాలే వెళ్ళనే ఉంటుంది. రైతు జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలన్నమాట అంతే. దీని విధంగా ఏంటంటే రైతు ఇంతకుముందు నంబర్ ఆఫ్ టైమ్స్ తిరిగి అక్కడికి తిరిగి ఇక్కడ తిరిగి చాలా కష్టపడేవాడు, ఇప్పుడు అసలు అవసరం లేదు. ఆర్బీకేకి ఒక్కసారి వెళ్తే సరిపోతుంది. పేమెంట్ అతని అకౌంట్లో డైరెక్ట్ పడితే దాన్ని కూడా తిరగాల్సిన అవసరం లేదు. మెసేజ్ కూడా వస్తుంది వాళ్ళ మొబైల్కి, అది చూసుకొని పేమెంట్ వచ్చిందని అతను సాటిస్ఫై అవుతాడు అంతే. మన గుంటూరు జిల్లాకు వచ్చి 37,000 టార్గెట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గుంటూరులో మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ అని అర్బన్నే ఉంటుంది కాబట్టి అంత ప్యాడీ అనేది లేదు, ఎక్కువ లేదు.
मन की एस्टिमेशन प्रोडक्शन एंटे 3 lakhs वरक प्रोडक्शन अन्नारु कानी मन की 37,000 इच्चारु दानिकि गानु ई रोज वरकु 8,600 वरकु कोन्नामु अंदुलो एक्कुव क्वांटिटी बीपीटी ले कोनडं जरिगिंदि मन जिल्लाकि वच्चेसरिकि రైతులందరి దగ్గర నుంచి ధాన్యం కొంటాము ఏ రైతు అయినా మా దగ్గరికి వచ్చి నా దగ్గర ధాన్యం ఉంది కొనండి అంటే ఇమ్మీడియట్గా మా టెక్నికల్ పర్సన్ వెళ్తారు వెళ్ళి చూసుకుంటారు సో లాస్ట్ అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు కొనమని మాకు ఉంది ఎందుకంటే గుంటూరులో కూడా ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు కొనుగోలు జరుగుతాయి అని ఉంది కాబట్టి లాస్ట్ డే వరకు మేము రైతు దగ్గర కొనడానికి మేము ప్రయత్నం చేస్తాము తర్వాత రైతులు ఎవరైనా దీనికి సందేహాలు ఉన్నా ఏమున్న డౌట్లు ఉన్నా ఏమున్నా కూడా కంట్రోల్ రూమ్ నంబర్ ఉంది అది దానికి ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళ సందేహాలు కూడా తీర్చుకోవచ్చు యోగి వేమన జయంతిని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు వేమన చిత్రపటానికి సీఎం జగన్తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుష్పాంజలి ఘటించారు యోగి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవలే జీవో విడుదల చేసింది జనవరి 1న జరిగిన సంక్రాంతి కానుక సభతో కిసలాటలో మరణించిన ముగ్గురు కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చెక్కులను భాష్యం ప్రవీణ్ ట్రస్ట్ పంపిణీ చేసింది సమాజ సేవలో ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా వక్తలు తెలిపారు ఈ కార్యక్రమంలో కుర్ర అప్పారావు తదితరులు పాల్గొన్నారు గుంటూరులో జనతా వస్త్రాల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాన్ని ప్రకటించడానికి వచ్చాము వారికి మా వంతు సహాయంగా 2 లక్షల రూపాయలు ఇస్తున్నాము వారి కుటుంబ అవసరాల నిమిత్తం ఆ చనిపోయిన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ వాళ్ళకి ముందు ముందు ఎటువంటి అవసరాలు వచ్చినా మేము తోడ్పాటుగా ఉంటామని తెలియజేస్తూ ఈ కుటుంబాలను ఆదుకునేదానికి భాష్యం ప్రవీణ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయలు ప్రకటించి మా మిత్రుడు భాష్యం ప్రవీణ్ గారు తన హృదయాన్ని చాటుకున్నారు అదే కాకుండా వారి కుటుంబాలకు భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఆపద ఉన్నా మనం ఆదుకుందాం వాళ్ళకి అందుబాటులో ఉందాం వాళ్ళకి టచ్లో ఉండండి అని కూడా మాకు మొన్న కూడా చెప్పడం జరిగింది వైసీపీ పాలనలో ఎస్సీ సంక్షేమం మేడిపండు చందానైందని జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ విమర్శించారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ విభాగ నాయకులతో కలిసి మీడియాతో శ్రావణ్ కుమార్ మాట్లాడారు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టానికి గడువు ముగియనున్న నేపథ్యంలో కొనసాగిస్తారో రద్దు చేస్తారో మంత్రి మేరుగు నాగార్జున తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు మేరుగు నాగార్జున గారు మీరు గుర్తించాల్సిన అంశం ఏంటంటే 3 కార్పొరేషన్లు చేశారు షెడ్యూల్ కులాలకు చెందిన కార్పొరేషన్ని విభజించి 3 కార్పొరేషన్లు చేశారు మాల కార్పొరేషను మాది కార్పొరేషను రెల్లి కార్పొరేషన్ అని మా 3టిగా విభజించి నిరుద్యోగ సమస్య 3 కులాలకు చెందిన వైసీపీ నాయకులకి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అయితే ఇచ్చారు నిరుద్యోగ సమస్య కొంత వైసీపీ నాయకులకి నిరుద్యోగ సమస్య తీరింది కానీ వేలాది మంది షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగులు కానీ ఉపాధి కోసం ఆలోచనలు జరిపే వ్యక్తులకు కానీ ఒక్కటంటే ఒక్క లోన్ కూడా ఇచ్చిన పాపాన్ని పోలా పద్యకవి యోగి వేమన 371వ జయంతోత్సవం రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో ఘనంగా జరిగింది వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన యోగి వేమన జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్సీ లక్ష్మణ్రావు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ హాజరయ్యారు అలాగే మానవతా సంస్థ ప్రతినిధి శివాజీ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ చలపతిరావు నారాయణ రెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు యోగి వేమన చిత్రపటానికి పూలమాల వేసిన వాళ్లు అర్పించారు సమాజంలో సాంఘిక రుగ్మతలు నియంత్రణకు తన పద్యాల ద్వారా వేమన సాగించిన కృషి ఆదర్శనీయమని లక్ష్మణ్ రావు అన్నారు అందుకని ఈరోజు మన సమాజంలో అనేక మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటూ ఏ రంగమైనా అది విద్యారంగాన్ని మీరు తీసుకోండి విద్యారంగం అప్పుడు ఎంతో వికాసం చెందింది కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం అంటే కార్పొరేటీకరణ యూనివర్సిటీ అంటే అది ప్రైవేట్ యూనివర్సిటీ బీటెక్ అక్కడ ఇంకేముండదు ఇప్పుడు మన జిల్లా ఉన్న మీరు చూడండి ప్రైవేట్ రంగంలో 4 యూనివర్సిటీలు వచ్చింది నేను యూనివర్సిటీల గురించి ఆలో నేనేం అంటల్లా జరిగిన మార్పు మాత్రమే మీకు చెప్తున్నా ఇప్పుడు విట్ వచ్చింది అమృత యూనివర్సిటీ వచ్చింది అది ఎస్ఆర్ఎం వచ్చింది విజ్ఞాన యూనివర్సిటీ కేఎల్ 5 ప్రైవేట్ యూనివర్సిటీలు మన జిల్లా సరిహద్దులో ఉంది యూనివర్సిటీ అంటే ఏంటి
యూనివర్సిటీ అంటే ఏంటి? అక్కడ సామాజిక శాస్త్రాలు ఉండాలి, భౌతిక రసాయన శాస్త్రాలు ఉండాలి, జీవశాస్త్రాలు ఉండాలి, మానవీయ శాస్త్రాలు ఉండాలి, దాంతోపాటు టెక్నాలజీ సంబంధించిన శాస్త్రాలు కూడా ఉండాలి. చట్టవిరుద్ధంగా లక్కీ డ్రా నిర్వహించి కేసు నమోదైనందుకు నైతిక బాధ్యత వహించి మంత్రి రాంబాబు రాజీనామా చేయాలని జిల్లా జనసేన డిమాండ్ చేసింది. లార్జ్ సెంటర్లోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నేతలు ఆలహరి, మల్లిక, కార్పొరేటర్ పద్మావతి తదితరులతో కలిసి అధ్యకులు గాది వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి సంబరాల పేరుతో చట్టవిరుద్దంగా సత్తెనపల్లిలో మంత్రి రాంబాబు లక్కీ డ్రా పేరుతో నగదు వసూలు చేశారన్నారు. దానిపై తాము కోర్టును ఆశ్రయిస్తే కేసు నమోదైనందున మంత్రి రాంబాబు రాజీనామా చేసి తన చిత్తశుద్ది నిరూపించుకోవాలని గాది హితవు పలికారు. లేదంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ను దోచుకోవడం తప్పితే అంతకుమించి మనం ఏం ఆశించలేము ఆయన దగ్గర నుంచి. అందులో భాగమే ఇవాళ ఆయన మీద కోర్టు ఆదేశాలతో పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయ్యే స్థితికి వచ్చింది. ఇవాళ మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీరు పలికే పలుకుల్లో ఏమాత్రం నిజాయితీ ఉన్నా, మీ యొక్క గాంభీర్యంలో ఏమాత్రం ధైర్యం ఉన్నా, ఈ మధ్య కూడా చెప్పాడు ధైర్యం ఉన్నటువంటి మీకే కనుక ధైర్యం ఉండి నువ్వే కనుక మీరన్నట్టుగా మగధీరులే కనుక మీరైతే తక్షణం నైతిక బాధ్యత వహించి నీ మీద కేసు రిజిస్టర్ అయ్యింది కాబట్టి రాజీనామా చేయాలి. జనవరి 1న గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వ నియమించిన రిటైర్డ్ జడ్జ్ శేషసైనారెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. కలెక్టర్, ఎస్పీతో పాటు ప్రత్యక్ష సాక్షులు, మృతి చెందిన కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. అలాగే సభ నిర్వాహకుల నుంచి సమాచారం సేకరించారు. విచారణ అనంతరం ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. నగరంలోని క్యాపిటల్ హోటల్లో వసుంధరా జ్యువెలర్స్ ప్రదర్శన ప్రారంభమైంది. బంగారు వజ్రాభరణాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన 2 రోజుల పాటు కొనసాగుతుంది. వివాహ వేడుకలను దృష్టిలో ఉంచుకుని వెరైటీ డిజైన్లతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. సో ఈరోజు మన క్యాపిటల్ హోటల్లో వసుంధరా జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ అంతా కూడా బ్రైడల్ కలెక్షన్ తీసుకురావడం జరిగింది. ఈసారి అంటే మనకు అప్కమింగ్ అన్ని మ్యారేజెస్ ఉన్నాయి. ఇప్పుడు జనవరి 22 నుంచి మనకి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మొత్తం మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మేము మొత్తం ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్ తీసుకురావడం జరిగిందనమాట. సో మీకు డైమండ్స్, పెద్ద హారాలు అంటే వడ్రా నుంచి నో స్పిన్ వరకు కూడా మనకు పెద్ద సెట్స్ ఏదైతే ఉన్నాయో 1 లక్ష రూపాయల నుంచి 1 కరోర్ బడ్జెట్ వరకు కూడా మనము అంతా ఎక్స్క్లూజివ్ స్టఫ్ తీసుకురావడం జరిగిందండి. నేటి నుండి సంగడిగుంటలోని శ్రీ సీతారామ మందిర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. ఈ మేరకు ప్రతిష్ట మహోత్సవానికి సంబంధించిన పోస్టర్లను నిర్వాహకులు విడుదల చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి సకల శుభాలు కలుగుతాయని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీ నుండి సంగడిగుంటలో శ్రీ సీతారామ మందిర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. ఈ ప్రతిష్ట మహోత్సవానికి సంబంధించిన పోస్టర్లను సీతారామ మందిర వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యకులు, స్థానిక కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు, అధ్యకులు కందిమల్ల సాంబశివరావు, సభ్యులు కళ్లి సుందర రామిరెడ్డి, వెంకటేశ్వరరావు, శంకర్రావు, శ్రీనివాసరెడ్డి, ఇతర నిర్వాహకులు విడుదల చేశారు. పలు ప్రత్యేక పూజలతో 24వ తేదీ వరకు శ్రీ సీతారామ మందిర ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ ప్రతిష్ట మహోత్సవంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు. ఈ యొక్క నిర్మాణం బాగా జరిగి మా అద్భుతంగా ఎక్కువ గుడి ఏర్పాటైంది. కావున యావన్ మంది భక్తులందరూ కూడా ఈ 4 రోజుల కార్యక్రమంలో 20వ తారీఖు నుంచి ఊరేగింపు, ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాలు, గుడి ప్రతిష్ట 23వ తారీఖున అన్నదాన కార్యక్రమం అద్భుతంగా జరగాలని ఆ రోజున జగన్ మంది భక్తులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీరామ మందిర విగ్రహ ప్రతిష్ట 23వ తారీఖు జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అన్నదాన కార్యక్రమం కూడా ఆ రోజున భారీ ఎత్తున జరుగుతున్నది. అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. ప్రజాకవి యోగి వేమన 371వ జయంతి సందర్భంగా యోగి వేమన చిత్రపటానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, జేసీ రాజకుమారి పొలమాల్లు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డొక్కా మాట్లాడుతూ ప్రపంచ సాహిత్యంలో మొట్టమొదటి అభ్యుదయ కవి యోగి వేమన అని అన్నారు. ప్రజాకవి యోగి వేమన జయంతోత్సవం బ్రాడీపేట 4x1వ లైన్లో ఘనంగా జరిగింది. దళిత సాహితీ రంగాల ప్రముఖులతో పాటు అరసం నేత పెనుగొండ లక్ష్మీనారాయణ యోగి వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలోని మూఢనమ్మకాలకు అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా తన పద్యుల చెండు గావించి సమసమాజ స్థాపనకు యోగి వేమన నాంది పలికారని శ్లాఘించారు. యోగి వేమన తెలుగునాట తొలి ప్రజాకవి. మత మూఢ విశ్వాసాలను అంధవిశ్వాసాలను వ్యతిరేకించిన వారు, ప్రశ్నను మనకు అందించినవాడు, అంటే ప్రశ్నించటాన్ని ప్రజలకు నేర్పినవాడు యోగి వేమన. మూఢ విశ్వాసాలను, కులమత దురహంకారాలను ఆయన తీవ్రంగా తన కవిత్వంలో నిరాకరించాడు. నిజ జీవిత సత్యాలను, మానవతా విలువలను పద్యాల రూపంలో ప్రజలకు అందించిన మహనీయుడు ప్రజాకవి యోగి వేమన అని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ వేమన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి నేటి తరానికి సాహిత్యాన్ని అందించే కృషి చేస్తుందని అన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని జిల్లా తెలుగు యువత అధ్యకులు రావిపాటి సాయి, రాష్ట ఉపాధ్యకులు షేక్ ఫిరోజ్ తదితరులు ఉండవల్లిలోని నివాసంలో కలిసి 27వ తేదీ నుండి చేపట్టబోయే యువకళం పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. నిరుద్యోగుల పక్షాన యువత విద్యార్థుల సమస్యలతో పాటు దగాపడ్డ తెలుగు ప్రజలను చైతన్యపరుస్తూ టీడీపీ అధికారమే ధ్యేయంగా జననేతగా నారా లోకేష్ ముందుకు సాగాలని ఈ సందర్భంగా రావిపాటి సాయి ఆకాంక్షించారు. ఈ నెల 22న జరగనున్న కానిస్టేబుల్ పోస్టుల రాత పరీక్షకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రేంజ్ ఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. కానిస్టేబుల్ రాత పరీక్ష ఏర్పాట్లపై అధికారులు సిబ్బందితో ఐజీ బుధవారం పోలీస్ కార్యాలయంలో సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 44 కేంద్రాల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. ఉదయం 10 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోకి కేంద్రాల్లోనికి అనుమతించేదే లేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి రావాలని తెలిపారు. కేంద్రాలను తనిఖీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ భద్రతా వారోత్సవాలలో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కోసం వాకథాన్ నిర్వహించారు. ఈ వాకథాన్లో మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, డిఆర్ఓ చంద్రశేఖరరావు, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం పాల్గొన్నారు. ర్యాలీలో విద్యార్థులు రహదారి భద్రతపై రూపొందించిన పోస్టర్లను ప్రదర్శించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.